మానసిక సమస్యలు ప్రపంచవ్యాప్తంగా అంతకంతకు పెరుగుతున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినాన్ని పురస్కరించుకుని కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక రుగ్మతలతో సతమతమవుతున్నట్లు పేర్కొన్న ఆరోగ్య శాఖ, వారిలో చాలా మందికి తమకు అలాంటి సమస్యలు ఉన్నట్లు తెలియకపోవడంపై విచారం వ్యక్తం చేసింది. మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట సర్కారు జాతీయ మానసిక ఆరోగ్య పథకం కింద పౌరులందరికీ 2019 నుంచి మానసిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గుర్తు చేసింది. ఇందులో భాగంగా ఆశా కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహించి మానసిక ఆరోగ్య సమస్యలు గల వ్యక్తులను గుర్తిస్తున్నారని వివరించింది. వీరికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రంలో సైకియాట్రిస్టుల సహకారంతో కౌన్సిలింగ్, అవుట్ పేషెంట్ సేవలు అందుబాటులో ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం 21 జిల్లాలో ఈ తరహా సేవలు అందుబాటులో ఉండగా మిగతా జిల్లాల్లోనూ దశల వారీగా మానసిక వైద్య సేవలను విస్తరించనున్నట్లు పేర్కొంది. కుంగుబాటు, అనవసరపు ఆందోళనకు గురవుతున్న వారు ప్రభుత్వం అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని రాష్ట వైద్యారోగ్య శాఖ కోరింది.